మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ టూరిజం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్యాకేజ్ కింద చేస్తూ టూరిజంలో ఎలాగన్నా భక్తులకి దేవాలయాలన్నీ కూడా తగిన అంటే వాళ్ళ బడ్జెట్లోనే దర్శించుకునేలా చేయాలని చెప్పి కందులు దుర్గేష్ గారి నేతృత్వంలో అయితే టూరిజం శాఖ వారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దేవస్థానాలన్నీ కూడా కొంచెం అతి తక్కువ ప్యాకేజీలు అయితే ఈ గుళ్ళన్నీ కూడా వాళ్ళకి చూపించడానికి చేరువులోకి తీసుకురావడానికి ఒక ట్రిప్ని అయితే చేపట్టారు. అది ప్రతి శనివారం కూడా రాజమండ్రి నుంచి అయితే బయలుదేరుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఆ టూర్ని ఒక లుక్ వేసేద్దాం. భక్తుల మనోభావాలు, వాళ్ళు ఇన్ని దేవాలయాల్ని దర్శించుకోవడం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి ఒక లుక్ వేసేద్దాం. వచ్చండి. నా పేరు పద్మావతి అండి. మేము కడప జిల్లా నుంచి వచ్చాము. ఏపీ టూరిజం వాళ్ళు అరేంజ్ చేసిన ఈ టెంపుల్ టూర్ ద్వారా మేము ఎంతో దూరం నుంచి వచ్చినా కూడా ఒక్కరోజులో చాలా పుణ్యక్షేత్రాలు కవర్ చేస్తున్నారండి. కేవలం 1000 రూపాయల్లోనే ఏసీ బస్తో మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, పవిత్రమైన కార్తీక మాసంలో పొద్దున్నే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇప్పుడే కుకుటేశ్వర సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాము, ఆ తర్వాత సామర్లకోట, ద్రాక్షారాం, వాడపల్లె వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నాం, ఆ తర్వాత గోదావరి హారతిని కూడా చూడబోతున్నామండి. మాకెంతో సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ అంత దూరం నుంచి వచ్చినందుకు మేము అన్నీ ఒక రోజులో కవర్ చేయలేము, కానీ కేవలం 1000 రూపాయలలో మాకు అన్ని సదుపాయాలు కలిగించి మంచిగా దర్శనం కూడా సపరేట్గా తీసుకెళ్ళి త్వర త్వరగా దర్శనం చేయించి క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిటింగ్ అంతా ఏం లేకుండా స్వామివారి కృప వల్ల పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దేవుడి దయ మా కుటుంబం మీద ఉంది. ప్రపంచమంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ దేవాలయాల సందర్శనం అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని అక్కడ నుంచి అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవటం, ఆ తర్వాత పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఇప్పుడు సామర్లకోటకు వెళ్తున్నాము. ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే దర్శనం కూడా మనస్ఫూర్తిగా చేసుకోవటానికి అవకాశం ఉంది, అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. మరి నిజంగా ఇది పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకి మంచి సదవకాశం అని భావిస్తున్నాను. తప్పనిసరిగా అందరూ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించమని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి, పర్యాటక శాఖ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు కల్పించినటువంటి యాత్ర చాలా బాగున్నది. సకల సదుపాయాలతో, ప్రత్యేక దర్శనాలతో మమ్మల్ని త్వర త్వరగా దర్శనం చేపిస్తున్నారు. మా పెళ్లి రోజు సందర్భంగా ఈ ప్యాకేజ్ మాకు అందుబాటులోకి రావటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. తర్వాత ఉదయం పూట టిఫిన్ పెట్టారు, మళ్ళీ ఏసీ బస్సులో తీసుకెళ్లారు, సౌకర్యవంతంగానే ఉన్నది. కాకపోతే ఒక్కొక్క గుడిలో తొందర తొందరగా వెళ్ళేట్టు ఇంకా ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాము. మాకు మేము ప్రస్తుతం కోరుకొండ లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకున్నాము, తర్వాత అన్నవరం దర్శనం చేసుకున్నాము, ఇప్పుడు పిఠాపురం దర్శనం చేసుకున్నాము, సామర్లకోట బయలుదేరి వెళ్తున్నాము. మాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారికి ధన్యవాదములు, సుమన్ టీవీ వారికి ధన్యవాదములు. ప్రస్తుతం ఏపీ టూరిజం వారి ప్యాకేజ్ టూర్లో బస్సులో కుమార రామ భీమేశ్వర స్వామి టెంపుల్ సామర్లకోట వచ్చాము. ఇక్కడ ఇప్పుడే దర్శనమైంది. ఇక్కడ కూడా భోజనాలు అయ్యి పెడతారు, భోజనాలు చేసాం. మొట్టమొదట రాజమండ్రిలో బయలుదేరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కోరుకొండ వెళ్ళాం. అక్కడ దర్శనం అనంతరం దారిలో మార్గమధ్యంలో అదే అన్నవరం మార్గమధ్యంలో మేము బ్రేక్ఫాస్ట్ తీసుకుని అన్నవరం దర్శనానికి వెళ్ళాం. అన్నవరం దర్శనానంతరం పిఠాపురం వచ్చాం. పిఠాపురంలో
పీఠికాపురం అంటారు కదా, పీఠికాపురంలో అష్టాదశ అది క్షేత్రం, కుక్కుటేశ్వర స్వామి నేను తర్వాత పురుగుల దేవుని దర్శించుకుని సామలకోట వచ్చాం. సామలకోటలో ఇప్పుడు భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఇక్కడ నుంచి ద్రాక్షారం ప్రయాణం అవి వెళ్ళాలండి. చాలా ప్యాకేజ్ చాలా బాగుందండి. మేము వ్యక్తిగత వాహనాల్లో వెళ్ళి చూడాలంటే చాలా ఆర్థిక భారం అవుతుంది. అంత మాకు ఇష్టంగా కూడా ఎందుకంటే 10 మందితో కలిసి వెళ్ళడం అనేది ఒక రకమైన ఆనందంగా ఉంటుంది. ఇది మన టూరిజం వాళ్ళ గైడెన్స్లో సుమన్ టీవీ వారు, గణేష్ గారు వారంతా కూడా వచ్చి మాకు సహకరించడం వల్ల చాలా చక్కగా బాగా జరిగింది. ఇది చూసారు కదా, ఏపీ టూరిజం వాళ్ళైతే కందులు దుర్గేష్ గారి నేతృత్వంలో ఉభయ తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న 6 పుణ్యక్షేత్రాలను అయితే ఒకే ఒక రోజులో దర్శించుకునేలాగా ఈ ట్రిప్ అయితే ప్రతి శనివారం రాజమండ్రి నుంచి కొనసాగుతుంది. భక్తులు ఎవరైతే ఈ 6 పుణ్యక్షేత్రాలని సందర్శించారో ఆ భగవంతుని దర్శించుకుని ఈ 6 పుణ్యక్షేత్రాల్లో భక్తి పారవశ్యాల్లో మునిగిపోతున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని సోమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.